రాష్ట్ర వ్యాప్తంగా 105000 ఎకరాలు దేవాదయశేఖ భూమి ఆక్రమణకు గురైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయశేఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో దేవాదయశేఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యత గల దేవాలయాల అభివృద్ధికి సుమారు 410000 ఎకరాల భూమిని దాతలు దానం చేశారన్నారు. వాటిలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 105000 ఎకరాలు అన్యక్రాంతం అయ్యాయని అన్నారు. వాటిని పరిరక్షించేందుకు అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో దేవాదయ భూములను కౌలుకి ఇచ్చే విధానంలో అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భాస్కర్ రావు, నాగు, విశాల్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి ఎంతమంది ఇచ్చుకున్నాడైనా వింటున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నాడు ప్రశ్న అందరికీ ఉంటుంది. ఎమ్మెల్యే పరంగా ఉన్నప్పుడు అందరూ ఆశిస్తారు. అయినప్పటికీ కూడా ఒక పాలసీ తీసుకున్నాడైనా ఒక పాలసీ ప్రకారం వస్తుంటే మీరు ఏదో నోటు పెంచాడు వీటిలాంటి పోతున్నాడు అదే అదేంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి మీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీ పేపర్ ద్వారా మీ ఇల్లు మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి? ఇవాళ జరుగుతున్న పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న పథకాలు ఏం జరగకూడదు. రైతు భరోసా ఇవ్వకూడదు. పెన్షన్లు మీరు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వకూడదు. మా నెచ్చినోడికి ఇవ్వాలి. అమ్మఒడి అన్నది ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి ఆకర్షణ అవుతున్నారు. ఎప్పుడు జరగడం జరుగుతున్నా ఫీల్ అవుతున్నారు. ఆసర ప్రోగ్రామ్ లో మీరైతే చంద్రబాబు నాయుడు మోసం చేసినా ఏనాడు కూడా చంద్రబాబు నిన్ను మాట ఇచ్చావు నువ్వు నిలబెట్టుకోవట్లేదు అన్నది ఏ రోజున 500 ఎక్కడ చూడలేదు. ఇవాళ చేయదు పథకంలో న్యాయం చేస్తామంటే దాన్ని కూడా మీరు విమర్శించారు. ఎలా ఇస్తారు ఎలా ఇవ్వగలరని ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. మీకు మేనిఫెస్టో అన్నది ప్రజల్ని వంచడానికి మాత్రమే ఉపయోగిస్తాం అంటే మీ పార్టీకి సంబంధించి మీరు ఎవరైనా అయితే గుదాన్ని ఎంచుకుని మీరు వత్తాసు పలుకుతారో మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారన్నది ఎప్పుడైనా మీరు ఒక వార్త కథనిచ్చారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో ఇవ్వలేదు. మేనిఫెస్టో అంటే ఒక 100 పేజీలు చంద్రబాబు నాయుడు గారు 50 పేజీలు కాదు, 2 పేజీలు మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో మా పార్టీకి